రుణపట్టి రాయితీకి 130 కోట్లు విడుదల. లక్షలోపు పంట రుణం తీసుకున్న వారి ఖాతాల్లో జమ. పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంచిన ఏపీ ప్రభుత్వం 7,192 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు. రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇప్పుడు 3,000 కోట్లు అంచనా పెంచడంపై దేవినేని అమ్మ ఆగ్రహం. కరోనా వ్యాప్తి నియంత్రణకు మంత్రి వర్ల ఉపసంగం. మంత్రి ఆళ్ల నాని కన్వీనర్ గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం. నా కులంపై కొందరు పనికట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్టీ కొండతర వర్గానికి చెందిన వ్యక్తినన్న డిప్యూటీ సీఎం పుష్పవాణి. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్ష. డెబ్బై ఏళ్ల యువకుడు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అచ్చెన్నాయుడు. ఇళ్ల స్థలాల పేరుతో దళితుల భూములు లాక్కున్నారు. జగన్ పై కేసు నమోదు చేయాలని హర్షకుమార్ లేఖ. యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్. కోవిడ్ పరిస్థితులను అడిగి తెలుసుకున్న హరిచందన్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధింపు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి, కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానన్న పవన్ ట్వీట్. నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం. భయపడాల్సిన అవసరం లేదన్న వైద్యులు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దు, కేవలం 5% మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారన్న ఈటెల. స్వీయ నియంత్రణతో కరోనా సెకండ్ వేవ్ నియంత్రించవచ్చు. మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకోవాలన్న మంత్రి జగదీష్ రెడ్డి. రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు, పగటిపూట ఎలాంటి నియంత్రణలు లేవంటూ రాములమ్మ విమర్శ. తమ నేతలు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలవటంపై పార్టీ సీరియస్. నిజ నిర్ధారణ కమిటీ వేసిన బండ సంజయ్. ప్రత్యేక రాష్ట్రంలోనూ గిరిజనుల సమస్యలు పరిష్కారం కాలేదు, ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమం తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎన్నికలప్పుడు కేసీఆర్ ఐకేపీ సెంటర్లు ప్రారంభిస్తామన్నారు, ఆ తర్వాత మరిచిపోయారంటూ సీఎంకు ఎంపీ కోమటిరెడ్డి లేఖ. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత. మొదటి డోసు వేయించుకున్న వారికి రెండవ డోసు దొరక్క ఇబ్బందులు. ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి నేటి నుంచి తెలంగాణ సర్కార్ సాయం. 2,025 కిలోల బియ్యం పంపిణీ. రక్షణ శాఖ నుంచి సాయం అందించండి. కరోనా నేపథ్యంలో రక్షణ శాఖకు రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు. కొన్ని రోజులు భారత్ వెళ్లడాన్ని మానుకోండి, తమ పౌరులకు అమెరికా సూచన. వలస కార్మికుల ఖాతాలకు నగదు జమ చేయండి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్. నాతో సన్నిహితంగా ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన. ₹44 లక్షల కరోనా టీకా డోసులు చెత్తకుప్పల పాలు. అత్యధికంగా తమిళనాడు, తెలంగాణకు 10వ స్థానం. పది రోజుల్లో ఇండియాకు రానున్న స్పుత్నిక్ వ్యాక్సిన్. నెలకు 5 కోట్ల డోసులు ఉత్పత్తికి ప్రణాళిక. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించండి. ఈసీకి మరోసారి లేఖ రాసిన మమతా బెనర్జీ. దంతెవాడలో ఎదురుకాల్పులు. 5 లక్షల రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు హతం.
లాభాలతో మొదలైన చివరికి నష్టాలే. సెన్సెక్స్ 243, నిఫ్టీ 63 పాయింట్ల లాస్. నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేసిన అఖండ శాటిలైట్ డిజిటల్ రైట్స్ 15 కోట్ల రూపాయల భారీ రేటుకు సొంతం చేసుకున్న స్టార్మా.